దొంగ నోట్లు కరెన్సీ నోట్లతో వైసీపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆరోపించారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. 36,000 ఏపీకి కార్డులు డౌన్లోడ్ చేస్తారని ఆరోపించారు ఆయన. దొంగ ఓట్లకు కారణమైన వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏఎస్పీ డిఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. అన్ని ఆధారాలు ఎన్నికల అధికారులకు ఇచ్చామని తెలిపారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని వైసీపీ కూనీ చేస్తుందని విరుచుకుపడ్డారు. అధికార పార్టీ నాయకులు పన్నాగం పడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు 34,000 పైచిలుకు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని తద్వారా ఆ రోజు అరాచకం చేసినటువంటి సంఘటనలు ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. బయట ప్రాంతాల నుంచి బస్సుల్లో తీసుకుని వచ్చి అధికారం చేతుల్లో ఉంది కదని చెప్పి, పోలీసుల చేతుల్లో ఉన్నారు కదని చెప్పి, రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉన్నారు కదా అని చెప్పి, ఆ రోజు ఎన్నికల పేరుతో ఎంపికలు చేసి ఎలక్షన్స్ పేరుతో సెలక్షన్ చేసి ఈరోజు ప్రజాస్వామ్యానికి కూని చేసినటువంటి అధికార పార్టీ తిరిగి జరగబో ఎన్నికల్లో అదే పందాలో ఆ ఓట్లు ఎక్కడ తొలగించలేదు. ఈరోజు ప్రజాస్వామ్య రాష్ట్రంలో మంట కలిపి రాజ్యాంగ పద్ధతినంతా కూడా తమ చేతుల్లోకి తీసుకొని ఈరోజు తిరుపతిలో దాదాపు బై ఎలక్షన్లోనే 34,000 దొంగ ఓట్లను ఎపిక్ డౌన్లోడ్ చేసుకొని చేసిన దానికి చాలా క్లియర్గా విత్ ఎవిడెన్సెస్ ఎలక్షన్ కమిషన్కి ఆ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లీడర్స్ ఆ రోజు కంప్లైంట్ చేశారు. కాబట్టి గిరీషా గారి మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ మేము అడుగుతున్నది జనసేన తరఫున, మీరు ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, కానీ ఆఫీసర్ దొంగ నోట్లు చేయించడంలో లాభం ఏంటి ఆఫీసర్కి? ఆఫీసర్కి ఆ దొంగ ఓట్లు